నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదా. ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్లగుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం. కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసుకో, ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు, అంతే కదండి. మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరాడసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు, అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా, 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా, బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా, ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి, అప్పుడే నా పెళ్ళం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడ ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్, కమాన్ గెటప్ గెటప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది అదలగలా? ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలి. సరేనండి. రా, ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు, లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు, ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి, నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది గోకు. నవ్వుతూ అది